గోంగూర పచ్చడి రెడీ అయిందండి. ఈ గోంగూర పచ్చడిలో కొద్దిగా నూనె పోపు మెంతులు ఆవాలు నూనెతోనూ కాస్త పైన వేసుకుంటే ఈ గోంగూర పచ్చడిలో ఉండి ఒక 3 మంత్స్ దాకా ఇది ఇట్లా మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోకుండా నిల్వ ఉంటుందండి. గోంగూర పచ్చడి బాగుంటుంది, మంచిగా రుచిగా ఉంటుందండి. రైస్లో వేడివేడి అన్నంలో కలిపి తింటే రైస్ బా రుచిగా ఉంటుంది మంచిగాను. మీకు కూడా మీరు కూడా ట్రై చేసి చూడండి, నచ్చితే గనక లైక్ చేయండి. ఈ రకంగా జారుగా కొద్దిగా ఆయిలీగా ఉంటుంది, బాగుంది, టేస్ట్గా ఉంటుంది. గోంగూర పచ్చడి రెడీ అయిందండి.